హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయటెకమ్ వీడియోస్ మన యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనము గ్రూప్ డీకి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులకి ఎంత శాలరీ వచ్చిందనేటువంటి విషయాన్ని అయితే మాట్లాడేసుకుందాం మరి లేట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ డి చేస్తు గ్రూప్ డీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత శాలరీ వస్తుంది వీడియో మీకు ఇవ్వడం అయితే జరిగింది మీకు కార్డ్స్లో వేస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా కింద డిస్క్రిప్షన్లో అనేక వీడియోస్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది వాటిలో ఒకటి జాయిన్ అయిపోండి మీకు ఏదైనా సైకోకి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఉంటే ఓకేనా అలాగే ఎన్టీపీసీలో ఏదైనా మీకు డౌట్ ఉంటే మనకి ఎన్టీపీసీ అలాగే సైకో ప్లేలిస్టులు అయితే ఉన్నాయి అందులోకి వెళ్ళి చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ డి పోస్ట్ అనేది లెవెల్ వన్లో మనకి రైల్వేలో లెవెల్ వన్ అంటే స్టార్టింగ్ లెవెల్లో అయితే జాయిన్ అవ్వటం జరిగిద్ది మనకి సెవెంత్ పే కమిషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఈ యొక్క సెవెంత్ పే కమిషన్ ఏదైతే సజెషన్స్ ఏదైతే ఇంత ఉండాలని చెప్పిద్దో దాని ప్రకారము మరి వీళ్ళకి జీతాలు అయితే రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సెవెంత్ పే కమిషన్ అనేది నిర్ణయించడం జరిగింది తర్వాత మనకి రెండు వేల ఇరవై ఆరులో అనుకుంటా ఎయిత్ పే కమిషన్ వచ్చింది అప్పటి నుంచి మళ్ళీ తర్వాత మారిపోతాయి ఇప్పుడైతే మనము మాట్లాడుకుందాము రైల్వేలో లెవెల్ వన్లో గ్రూప్ డిగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి బేసిక్ పే పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే రావటం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉండి ఇంకా దీని తర్వాత డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటారు దీనినే సింపుల్గా డిఏ అని పిలవటం జరిగింది డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇది ప్రతి సంవత్సరం కూడా కొంత పర్సంటేజ్ అనేది అయితే మారుతూ ఉండిద్ది ప్రతి ఆరు నెలల ఆరు నెలలకి ఒకసారి మన రీసెంట్గా థర్టీ టూ ఉన్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మన జులై నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇన్ బేసిక్ పే మనకి బేసిక్ పేలో ఒక వంద రూపాయలు కనుక వస్తే మనకి ముప్పై నాలుగు రూపాయలు ఇంకా డిఏ అనేది యాడ్ అవ్వటం జరిగింది అన్నమాట ఓకేనా ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలకి ముప్పై నాలుగు పర్సెంటేజ్ డిఏ కనుక తీసుకుంటే మనకి అప్పుడు ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలు మనకి డిఏ అనేది రైల్వేలో గ్రూప్ డికి జాయిన్ అయినటువంటి వ్యక్తికి రావటం జరిగింది ఇది డిఏ అనమాట మీరు రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అవుతారు కాబట్టి మీకు మ్యాక్సిమం ఒక థర్టీ సెవెన్ దాకా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ ఫోర్ నడుస్తుంది కదా అప్పుడు థర్టీ సెవెన్కి అయితే వెళ్ళేటువంటి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం ఓకేనా ప్రతి గ్రూప్ వ్యక్తికి కూడా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది రావటం జరిగిద్ది ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు వేరే సిటీస్కి వెళ్ళి వర్క్ చే అక్కడ ఫ్యామిలీని పెట్టుకొని అక్కడ చేయాల్సి ఉండిద్ది అప్పుడు మీరు క్వార్టర్స్ తీసుకుంటే మీకు హెచ్ఆర్ఏ అనేది రాదు మీకు కొంతమంది కరెంటు బిల్లు వాటర్ బిల్లు అనేది ఉండిద్ది అవి మీరు కట్టాల్సి ఉండిద్ది మీరు కనుక క్వార్టర్స్ తీసుకోకుండా బయట నుంచి వెళ్ళినట్టయితే మీకు ఎక్స్ వై జెడ్ అనేటువంటి సిటీస్ని ఆధారంగా తీసుకొని మనకి ఈ యొక్క హెచ్ఆర్ఏ అవసరం టెలవెన్స్ని అయితే నిర్ణయిస్తారు ఇప్పుడు మనము ఎక్స సిటీ అంటే ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఉండాలి అంటే మనకి దగ్గరలో హైదరాబాద్ అనేది ఓన్లీ ఎక్స్ ఎక్స్ పర్సంటేజ్లో ఉన్నటువంటి సిటీ అనమాట ఇంకా వైసిటీ అంటారు ఈ యొక్క వైసిటీ అంటే ఏంటంటే మనకి ట్వంటీ ల్యాక్స్ అబోవ్ ఎందులో అయితే ఉంటారో ఆ యొక్క సిటీలో అవి మనకి మరి వైసిటీ లాగా మనం చెప్పుకుంటాము ప్రజెంట్ మన ఏపీ తెలంగాణలో అయితే విజయవాడ వరంగల్ విశాఖపట్నం గుంటూరు ఇంకా నెల్లూరు ఇవన్నీ కూడా మరి ఈ యొక్క లిస్టులోకి అయితే రావటం జరిగింది మన తెలంగా మన ఏపీ తెలంగాణలో రెండింటిలో విజయవాడ వరంగల్ విశాఖ గుంటూరు నెల్లూరు ఇవైతే రావటం జరిగింది ఫైవ్ ఇంకా మనకి మిగిలిన ఈ లిస్టులో లేనటువంటి ప్రతి ఒక్క ఊరిలో మీరు ఎక్కడ జాయిన్ అయినా కానీ మీకు జడ్ జడ్ పర్సెంటేజ్ జడ్ అంటే మనకి ఇది నైన్ పర్సెంటేజ్ ఉన్నట్టుంది ఎయిట్ అనుకుంటా ఒక్క నిమిషం మనకి జడ్ సిటీలో హెచ్ఆర్ఏ వచ్చేసరికి పద్దెనిమిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఈ యొక్క వీడియోలో మినిమం మినిమం తీసుకునే చెప్తున్నాను అనమాట మ్యాక్సిమమ్ ఇంకా ఎక్స్ సిటీ వైసిటీ మారిద్ది నేను చెప్తుంది జడ్ సిటీ అంటే చాలా లీస్ట్ అనమాట మనకి ఒక పల్లెటూరులో పడ్డామంటే మనకి పద్దెనిమిది వందల రూపాయలు హెచ్ఆర్ఏ అయితే రావటం జరిగిద్ది ఓకేనా ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎలివెంట్స్ అంటారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది ఉండిద్ది ప్రజెంట్ మనకి గ్రూప్ డీలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఒక పన్నెండు వందల రూపాయల దాకా ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది రావటం జరిగిద్ది ఒక పన్నెండు వందల రూపాయల దాకా ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది వచ్చిద్ది ఇంకా ట్రావెలింగ్ ఎలవెన్స్ అంటారు ఈ యొక్క ట్రావెలింగ్ ఎలవెన్స్ అనేది మనకి రావాలి అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక తెనాలి స్టేషన్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి గుంటూరు స్టేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చి మమ్మల్ని కూడా పిలిచారు అనుకుందాం అప్పుడు గుంటూరు స్టేషన్కి థర్టీ కిలోమీటర్స్ ఉండేది ఈ యొక్క ఎయిట్ కిలోమీటర్స్ ఏవో మనం వేరే స్టేషన్కి గనక వెళ్ళి అక్కడ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇలా డ్యూటీస్ ఉంటాయి ఏ డ్యూటీ అయితే చేసామో దాన్ని బట్టి మనకి ఈ యొక్క ట్రావెలింగ్ అలవెన్స్ అనేది రావటం జరిగింది ట్రావెలింగ్ అలవెన్స్ అంటే నువ్వు అక్కడికి వెళ్తానికి ఛార్జీ అక్కడ తినటానికి ఫుడ్ అక్కడ ఉండటానికి నువ్వు బస్ చేయటానికి ఉన్నటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా కలుపుకొని ఇంత అమౌంట్ అనేది మీకు ఇవ్వటం జరిగింది అయితే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది మీకు రెండు వేల రూపాయలు మినిమం ఒక రెండు వేల రూపాయలు నెలకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఒకనా బేసిక్ తర్వాత ఈ యొక్క రైల్వే గ్రూప్ డిలో ఈ యొక్క లెవెల్ వన్ పోస్ట్ అనేది రిస్క్ అండ్ హార్డ్నెస్ అనేటువంటి ఒక కేటగిరీ అనమాట వాళ్ళు ఒక రి రిస్క్గా పెట్టి పనిచేస్తారు ఇంకా అది ఒక హార్డ్ వర్క్ అనమాట వీళ్ళకి మన ఉన్నటువంటి సిటీస్లో మన సికింద్రాబాద్ జోన్లో ఒక గ్రూప్ డిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఒక రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ మంత్ రావటం జరిగిద్ది ఓకేనా ఇక ట్రావెలింగ్ అలవెన్స్ కూడా పర్ మంత్ ఇచ్చేస్తారు ఇంకా అలాగే మనకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా పర్ మంత్ వచ్చేసిద్ది ఇంకా రిస్క్ అండ్ హార్డ్నెస్ అలవెన్స్ అంటారు ఇవి మనకి రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ మంత్ అయితే రావటం జరిగిద్ది ఫ్రెండ్స్ ప్రతి గ్రూప్ డి వ్యక్తికి ఇంకా అలాగే నేషనల్ హాలిడే అలవెన్స్ అంటారు ఈ యొక్క నేషనల్ హాలిడే అలవెన్స్ అనేది మనకి యాక్చువల్గా ఒక ఆ రోజు మనం సెలవు తీసుకోవచ్చు కానీ ఆ రోజు కనుక మనము వర్క్ చేసామనుకోండి మనకి ఆ రోజు శాలరీ ప్లస్ మనం ఆ యొక్క హాలిడే రోజు పనిచేసినందుకు మనకి ఎగస్ట్రాగా మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే రావటం జరిగిద్ది ఓకేనా మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఒక గ్రూప్ డి వ్యక్తికి రావటం జరిగిద్ది అనమాట ఇది ఫ్రెండ్స్ దీనికి వీటి వీటికైతే మనకి నేషనల్ మళ్ళీ అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ అంటారు ఓకేనా నైట్ డ్యూటీ అలవెన్స్ మనకి మో మోటార్ మ్యాన్ అనుకుంటా నైట్ పెట్రోల్ మ్యాన్ అనుకుంటా ఏదో సంథింగ్ ఉంది వాళ్ళు నైటు డ్యూటీ పట్టాలనేది చెక్ చేస్తూ ఉంటారు నైటు నైట్ మార్నింగ్ కొంతమంది చెక్ చేస్తారు నైట్ కొంతమంది అనేది పట్టాలు అయితే చెక్ చేస్తారు వీళ్ళకి వీళ్ళు ప్రతిరోజు నైట్ వెళ్తారు కాబట్టి చాలా రిస్క్ పాములు ఉండొచ్చు చీకట్లో కనపడక వీళ్ళకి దెబ్బలు తగలవచ్చు ఎదురు దెబ్బలు తగవచ్చు అలాగే ఒక్కో రోజు వర్షం వచ్చిద్ది ఒకనా ఒక్కో రోజు ఎండ దాహం వేసిద్ది మధ్యలో ఊర్లే ఉండవు ఒక ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు ఓకేనా వాళ్ళ యొక్క లైఫ్ని రిస్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నైట్ డ్యూటీ అలవెన్స్లు కూడా ఉంటాయి అది ఎలా ఉండిద్దంటే అంటే బేసిక్ పే ప్లస్ డిఏ డివైడెడ్ బై రెండు వందలు దానికి ఒక ఫార్ములా ఉండేది ఫ్రెండ్స్ దాన్ని బట్టి మనకి నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది యాడ్ అవుతూ ఉండిద్ది ఇలా కొంతమందికి ఇప్పుడు గేట్ మ్యాన్ ఉంటారు వాళ్ళకి నైట్ డ్యూటీ అలవెన్స్ వచ్చేది ఎందుకంటే వాళ్ళు నైట్ ఉండాలి కాబట్టి అలా కొంతమందికి నైట్ డ్యూటీ అలవెన్స్లు అయితే రావటం జరుగుద్ది ఇప్పుడు నేను మీకు ప్రతి ఇప్పుడు మూడు వందల ఎనభై నాలుగు ఇప్పుడు నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది కొంత వచ్చింది అనుకుందాము ప్రజెంట్ అయితే నేను తీసుకోలేదు ఓకేనా ఇప్పుడు మీకు చెప్పే దాంట్లో నేను నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు ఓవరాల్గా మనకు కలిపి చూస్తే బేసిక్ ప్లే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్స్ ప్లస్ నా నేషనల్ హాలిడే అలవెన్స్ ప్లస్ ఇవన్నీ కనుక చేస్తే మనకి ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే ఒక గ్రూప్ డీలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి స్టార్టింగ్లో అయితే రావటం జరిగింది అనమాట ఇంకా మనకి రికవరీస్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు ఏంటంటే నేనున్నాను ఒక గ్రూప్ డి వ్యక్తిని నేను నేషనల్ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవుతాను అప్పుడేమైంది ఒక టెన్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఓకేనా బేసిక్ బేసిక్ పే ప్లస్ డిఏ కలిపితే ఎంత ఇద్దో అందులో ఒక టెన్ పర్సెంటేజ్ని వాళ్ళు నేషనల్ పెన్షన్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకుంటారు ఇంకా కొన్ని మనకి ఈ యొక్క సంఘాలు ఉంటాయి ఒక నా మజుదర్ సంఘాన్ని లేదా సికింద్రాబాద్ సంఘం కొన్ని సంఘాలు అయితే ఉంటాయి వెల్ఫేరు వాటిలో కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటాడు మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉండిద్ది మన ఏపీలో ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉండిద్ది అది ఒక రెండు వందల రూపాయలు అంత ఉండిద్ది ఇలా ఒక ఓవరాల్గా చూసుకుంటే మినిమం ఒక ఐదు వేల రూపాయలు అయితే ప్రతి పర్సన్కి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు రూపాయల్లో ఒక ఐదు వేలు కనుక రికవరీస్ కటింగ్ అయిపోయినాయి అనుకుంటే మనకి చేతికి వచ్చేది నెట్ పే అంటాము ఈ యొక్క నెట్ పేలో మనకి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు కళ్ళు మూసుకొని సింపుల్గా చెప్పాలంటే ఒక పాతికి వేలు ఆ ఖర్చులు ఈ ఖర్చులు పోగా ఒక పాతికి వేలు అయితే స్టార్టింగ్లో ఒక పర్సన్కి చేతిలోకి రావటం అయితే జరిగేది ఫ్రెండ్స్ ఇది మరి నేను చెప్పాలనుకుంది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ నేషనల్ హాలిడే అలవెన్స్ నైట్ డ్యూటీ అలాగే రిస్క్ అండ్ హార్డ్నెస్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీకు డీటెయిల్డ్గా అయితే ఇచ్చాను ఇంకా కొన్ని అలవెన్స్లు ఉంటాయి అవి ప్రస్తుతానికైతే అవసరం లేదు ఇవి మనకైతే శాలరీలో పడిపోతాయి అనమాట మీకు ఆల్రెడీ గ్రూప్ డిగ్రీలో చేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా నేను చూశాను చెప్పాను అతనికి ముప్పై ఆరు వేలు సంథింగ్ ఎంతో వచ్చింది అతనికి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక నాలుగు వేలు అట్టా చేంజ్ ఇప్పుడు మీరు జే రేపు జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇలా ఒక ఎస్టిమేషన్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది ఇది కేవలం ఎస్టిమేషన్ మాత్రమే కొంత ఒక ఐదు వందలు లేదా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా చేంజ్ అయితే అయితే ఫ్రెండ్స్ మరి మీకు డీటెయిల్డ్గా చెప్పినందుకు మన యొక్క ఛానల్ని ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలా మంచి వీడియోస్ రైల్వే గురించి చేస్తున్నాము చాలా మందికి తెలియదు తెలుగులో అయితే మంది తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే గ్రూప్ డిక్ కానీ ఎన్టీపీస్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన యొక్క ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి మంచి ప్లేలిస్టులు ఉన్నాయి వెళ్ళిపోయి అన్ని కూడా చూసేయండి ఫ్రెండ్స్ మరి మీరు ఉంటాను బాయ్